హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీజీ ఛానల్. టుడే రెసిపీ దొండకాయ పులుసు. పింటానికి కొత్తగా ఉంది కదా, ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దామా? దొండకాయలు ఒక పావు తీసుకొని కడిగి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్, ఒక ఐదు మిర్చి తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఈ దొండకాయలు కట్ చేసుకుని వేసి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక తొందరగా మగ్గుతాయన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు పులుసుని పోసుకోవాలి. అది చింతపండు పులుసు పోసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. పులుపు కనుక ఎక్కువైతే కనుక కొంచెం బెల్లం వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. దొండకాయ పులుసుని సర్వ్ చేసుకుంటే వెరీ టేస్టీ అండ్ వెరీ ఈజీ అన్నమాట రెసిపీ. మీరు ట్రై చేయండి. మరి ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చేపల పులుసులాగా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.